ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమున శుభములు తెలుపుకుంటున్నాను. మరి మీరు వాచ్ చేస్తున్న ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతూ, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. మొదటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో నా సందేశాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎలాంటి మనుషులతో మీరు సహవాసం చేస్తున్నారనే విషయము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన జీవితంలో మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారిలాగా మనం మారుతామనే విషయాన్ని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. ఒకసారి మనము సామెతలు 13:20 చదువుకుందాము. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును. అంటే మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో, ఒకవేళ మనం జ్ఞానులతో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానాన్ని పెంచుకుంటామంట. ఒకవేళ మనం మూర్ఖులతో సహవాసం చేస్తే మనం చెడిపోతామని దేవుని వాక్యం చెప్తుంది. దాని అర్థం ఏంటి అంటే, మనం ఎవరితో అయితే ఎక్కువగా కలుస్తామో వారి యొక్క స్వభావాలు, వారి యొక్క లక్షణాలు మన ఆలోచన విధానాన్ని, మన యొక్క ప్రవర్తనని అవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం ఎవరితో సంబంధాలను కలిగి ఉన్నామో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా మనం ఎలాంటి ఫ్రెండ్స్ని కలిగి ఉన్నాము, ఎలాంటి మనుషులతో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. కాబట్టి నేను కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నేను ఫ్రెండ్స్ని ఎక్కువగా పొందుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. చాలామంది ఫ్రెండ్స్ ఉంటే, ఒక గ్యాంగ్ మనకి ఒక ఫ్రెండ్స్ గుంపు ఉన్నారంటే అది చాలా గొప్పగా ఫీల్ అవుతారనమాట. చాలామంది యవనస్తులు కూడా, మాకు ఒక గ్యాంగ్ ఉంది, ఒక 10 మంది 12 మంది ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ అంటే అది చాలా గొప్పగా ఫీల్ అవుతారు. సో నేను కూడా అలాగే అనుకునేదాన్ని, నాకు కూడా ఒక మంచి గ్యాంగ్ ఉండాలి, నాకు కూడా ఒక గుంపు ఫ్రెండ్స్ ఉండాలి, నేను వాళ్ళతో కలిసిపోయి ఉండాలి అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. సో నేను దేవుని గురించి మరీ లోతుగా తెలుసుకోలేదు. కానీ అప్పటికీ నేను MBBS జాయిన్ అయ్యే టైంకి నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో ఈ ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే స్కూల్లో నాకు ఫ్రెండ్స్ లేరు, కాలేజ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నాకు ఏర్పడ్డారు. కాబట్టి వీళ్ళని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీళ్ళని నేను కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశం నాకు ఉండింది. అయితే ఆ ఫ్రెండ్స్ ఎవరు అంటే అన్యులు. నేను అన్యులతో స్నేహం చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని నేను మీతో పంచుకుంటున్నాను. సో ఈ ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి, ఈ ఫ్రెండ్స్ దృష్టిలో మంచి అనిపించుకోవడానికి నేను చాలా ప్రయాసపడేదాన్ని. చాలా సందర్భాలలో నా పేరు చెడిపోయేది, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ నేను వాళ్ళ కోసం ప్రయాసపడుతూ నా ఐడెంటిటీని చాలా సందర్భాలలో నేను పోగొట్టుకున్నాను. సో ఆ సమయంలో దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటి అంటే, జ్ఞానం కలిగిన వ్యక్తి జ్ఞానులతో సహవాసం చేస్తాడు. అదేవిధంగా రక్షణ పొందిన వ్యక్తి రక్షణ అనుభవంలో ఎదగాలి అంటే రక్షణ పొందిన వాళ్ళతో సహవాసం చేయాలి. అంటే మీకు ఫ్రెండ్స్ ఉండకూడదని నేను చెప్పను, కానీ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్ షుడ్ బి పీపుల్ హూ ఆర్ కాన్స్టెంట్లీ ప్రేయింగ్. ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారో వారితో మనం ఉంటే మనకి కూడా ఆ ప్రార్థన చేసే లక్షణాలు మనకి కూడా అవలంబించుకోవడం మనం ప్రారంభిస్తాము. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలియకుండానే మన మీద ఉంటుంది. నాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ ఉండేది. సో ఆ అమ్మాయి ఎప్పుడు కూడా 7:00 సాయంత్రం 7 నుంచి 8 గంటలకి మాకు ఒక ప్రేయర్ సెల్ ఉండేది హాస్టల్లో. 7:00కి గంట కొట్టినట్టు నా డోర్ దగ్గరకు వచ్చి తలుపు కొట్టి ప్రేయర్కి వెళ్దాంరా అని అనిపించేది. సో మొదటిగా నేను కొంచెం కష్టపడేదాన్ని, ప్రేయర్కి వెళ్ళాలి, ఒక గంట సేపు ప్రతిరోజు, ఈవెన్ ఆదివారం కూడా ఉండేది. సో ఆదివారం చర్చ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం 7 నుంచి 8 గంటలకి మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. సో ప్రతిరోజు నన్ను పిలిచేది. కొన్నిసార్లు ఆ అమ్మాయి మంచితనాన్ని బట్టి నేను ఆ అమ్మాయికి కాదనలేకపోయేదాన్ని అనమాట. అలాగా ఆ అమ్మాయి నాకు ప్రతిరోజు దేవునితో ఒక సహవాసాన్ని నాకు అలవాటు చేసింది. ఆ విషయాన్ని బట్టి ఇప్పటికీ కూడా నేను దేవునికి అలాంటి ఒక ఫ్రెండ్ని నాకు పరిచయం చేసినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నా ఆత్మీయ జీవితం బలపడడానికి, నా ఆత్మీయ జీవితం ఎదగడానికి ఆ అమ్మాయి ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడబడింది.
సో రక్షణ పొందిన ఒక వ్యక్తి, ప్రార్థన చేసే ఒక వ్యక్తి మనతో ఉన్నారంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ అ వెరీ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం అసోసియేట్ కావాలి. మనం ఒకసారి దానియేలు, షద్రక్, మేషక్, అబెద్నగోలు గురించి చదివినట్లయితే నలుగురు కూడా ప్రార్థించేవాళ్ళే. అందుకే వాళ్ళు ఆ పరాయ దేశంలో కూడా వాళ్ళు ఎంతగానో దీవించబడ్డారు. మనం ఎప్పుడైతే దుష్టులతో లేకపోతే కాంప్రమైజ్డ్గా మన రిలేషన్షిప్స్ని మనం డెవలప్ చేసుకుంటామో దానిని బట్టి మనం చాలా సందర్భాలలో నష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాగా నష్టాన్ని ఎదుర్కొన్న ఒక రాజుని మీకు చూపిస్తాను. 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఒక రాజు గురించి మనం చదువుకుంటాం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగా ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును, అయితే దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి. రాజైన యెహోషాపాతు యూదా దేశపు రాజు. ఈ యెహోషాపాతు యొక్క ఇంటెన్షన్స్ కానీ, ఈ యెహోషాపాతు యొక్క హృదయం కానీ దేవుని తట్టు చాలా యథార్థంగా ఉందంట. మీరు ముందు అధ్యాయాలను చదువుకుంటే హీ వాజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. అయితే యెహోషాపాతు ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటి అంటే ఆహాబు రాజు, ఇస్రాయేలు దేశమును ఏలుతున్న ఆహాబు రాజుతో కూడా కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా రామోత్ గిల్యాద్ అనే ఒక ప్లేస్కి వెళ్ళి యుద్ధం చేయడానికి ప్రారంభిస్తారు. అంటే దేవునికి వ్యతిరేకంగా అని ఎందుకు అంటున్నానంటే ఆహాబు రాజు మీద దేవుని యొక్క కనికరం లేదు, ఆహాబు రాజు పట్ల దేవుని యొక్క దృష్టి లేదు. ఎందుకంటే ఆహాబు రాజు చేస్తున్న క్రియలను బట్టి, ఆయన ప్రవక్తలను మరి మనం చూసుకున్నట్లయితే ముందు అధ్యాయంలో చూసుకుంటాం, ఆయన ఒక ప్రవక్తని చాలా కించపరిచి మాట్లాడతాడనమాట. కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తితో అసోసియేట్ అవ్వడం అనేది ఇట్ వాజ్ అ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ యెహోషాపాత్. యెహోషాపాతు చేసిన మిస్టేక్ ఏంటి అంటే యెహోషాపాత్ అనుకున్నాడు ఈయన ఇస్రాయేలు దేశం యొక్క రాజు కదా, కాబట్టి ఈయన కూడా నాకు ఒక రకంగా హీ బికమ్స్ మై ఫ్రెండ్. ఎందుకు అంటే ఈయన కూడా యూదుడే, ఈయన కూడా యూదుల రాజ్యానికి సంబంధించిన వ్యక్తే, కాబట్టి ఈయనతో నేను స్నేహం చేయాలి, ఈయన యుద్ధంకి వెళ్తుంటే నేను కూడా ఆ యుద్ధానికి సహాయం చేయాలి అని ఆయన అనుకున్నాడు. ఆయనకు మంచి ఇంటెన్షనే ఉంది. అయితే ఎవరితో ఆయన అసోసియేట్ అయ్యాడు? హీ వాజ్ అసోసియేటెడ్ విత్ ద రాంగ్ పర్సన్, ఒక తప్పుడు వ్యక్తితో లేకపోతే ఒక రాంగ్ పర్సన్తో యెహోషాపాతు అసోసియేట్ అయ్యాడు. దాని వలన కలిగిన నష్టం ఏంటంటే మీరు 18వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ యెహోషాపాతు రాజును చంపడానికి ఒక సైన్యం అంతా ముట్టడి చేస్తారంట. ఈయన ఇస్రాయేల్ దేశపు రాజు అనుకుని వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు రాజు దేవునికి మొరపెట్టగా ఆయన ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు. అంటే ఆయన మంచి చేశాడు, మంచి చేయడానికి యుద్ధానికి వెళ్ళాడు. అయితే దేవుని యొక్క కటాక్షం ఎవరి మీదైతే లేదో వారితో ఆయన అసోసియేట్ అయ్యాడు. అసోసియేట్ అవ్వడం వల్ల ఏమైంది అంటే ఆయనకి తెలియకుండానే ప్రాణానికి హానిని కొని తెచ్చుకున్నాడనమాట. దేవుడైతే అతనిని కాపాడాడు, అతని మొరని విని అతనిని కాపాడాడు. అందుకే మనం చూసుకుంటాము 19వ అధ్యాయం 1వ వచనంలో యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుకు తన నగరుకు తిరిగి వచ్చెను. సో ఏ అపాయము చెందకుండా ఎందుకు వచ్చాడంటే ఆ యుద్ధంలో యాక్చువల్లీ మరి చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆహాబు రాజు చనిపోతాడు, యెహోషాపాతు కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మరి ఆ అటాక్ చేస్తున్న వ్యక్తులను డైవర్ట్ చేస్తాడనమాట. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ గ్రేట్ డిస్ట్రక్షన్ దట్ హ్యాస్ కమ్ అపాన్ యెహోషాపాత్? యెహోషాపాతు రాజు మీదకి వచ్చిన ఈ గొప్ప అపాయానికి కారణం ఏంటి అంటే ఒక రాంగ్ అసోసియేషన్. అందుకే ఆ ప్రవక్త యెహూ ప్రవక్త ఏమంటాడంటే నువ్వు ఎవరైతే దేవునితో శత్రువులుగా ఉంటున్నారో వారికి నువ్వు సహాయం చేయడానికి వెళ్ళి ఈ అపాయాన్ని నువ్వు తెచ్చుకున్నావు, కానీ నీ హృదయం దేవుని తట్టు యథార్థంగా ఉంది కనుక దేవుడు నిన్ను బ్రతికించాడు. సో వన్ రాంగ్ స్టెప్, ఒక రాంగ్ రిలేషన్షిప్, ఒక రాంగ్ పర్సన్ మన లైఫ్లో ఎంటర్ అయితే ఎంత గొప్ప డిస్ట్రక్షన్ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. సో మనకు తెలియకుండా వీ ఆఫన్ ఇన్వైట్ రాంగ్ పీపుల్ ఇన్ టు అవర్ లైఫ్స్.
మనకి తెలియకుండానే సరైన వ్యక్తులని మరి మనం ఎంపిక చేసుకోము, సరైన వ్యక్తులతో సహవాసం చేయము. ఎవరైతే దేవునికి శత్రువులుగా ఉంటున్నారో వారితో మనం సహవాసం చేయడం ద్వారా మనకి తెలియకుండానే దేవుని యొక్క కటాక్షానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ యు ప్రే ఫర్ యువర్ రిలేషన్షిప్స్. మీరు ఎప్పుడు కూడా మీరు ఎవరితో అసోసియేట్ అవుతున్నారో ఆ విషయం గురించి మీరు ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా యవనస్తులతో. ఎవరైతే దేవుని దగ్గర నుంచి మిమ్మల్ని దూరపరుస్తారో అలాంటి వ్యక్తుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ వారి యొక్క సహవాసం కానీ మనకి మంచిది కాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మనం ఒకసారి కీర్తనల గ్రంథం చూసుకుందాము. కీర్తనలు 26:4-5 చదువుకుందాం. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, ఐ వుడెంట్ అసోసియేట్ మై సెల్ఫ్ విత్ దోస్ హూ వేస్ట్ మై టైమ్ అని చెప్పచ్చా. పనికి మాలిన వాళ్ళు అంటే పని లేకుండా తిరిగేవాళ్ళు, అలాంటి పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం ఆయన చేయడంట. తర్వాత వేషధారులతో, దోస్ హూ ఆర్ హిపోక్రెట్స్, బయట ఒక రకంగా లోపల ఒక రకంగా మనల్ని వెన్నుపోటు పొచ్చే వాళ్ళతో ఆయన ఏం చేస్తాడంట, పొందు పెట్టుకోడంట. హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ విత్ సచ్ పీపుల్. మూడవదిగా, దుష్టుల సంఘము నాకు అసహ్యము. ఎవరైతే దుష్ట కార్యాలు చేస్తారో, ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తారో ఇలాంటి వారికి నేను దూరంగా ఉంటాను. పనికి మాలిన వారితో మనము సాంగత్యం చేయకూడదు. నెవర్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ ఈట్ యువర్ టైమ్. ఎప్పుడు నేను ఇదే చెప్తాను, ఎవరైతే మన యొక్క సమయాన్ని తినివేస్తారో, వాళ్ళు పని లేకుండా మన యొక్క టైంని వేస్ట్ చేయడానికి వస్తారో అలాంటి వారితో మీరు ఎప్పుడు అసోసియేట్ కావద్దండి. ఎవరైతే డ్యూయల్ నేచర్ కలిగి ఉంటారో, ఎవరైతే రెండు నాలుకలు కలిగి ఉంటారో, రెండు స్వభావాలు కలిగి ఉంటారో, మనకి ఒక రకంగా కనిపిస్తూ మనకి వెనకల ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంటారో, అలాంటి వాళ్ళని కనుక్కుండే జ్ఞానం మనం దేవుని అడగాలి. అసలు అలాంటి వారికి నన్ను దూరపరచు దేవా అని మనం అడగాలి. ఆ తర్వాత, దుష్టుల యొక్క సంఘము నాకు అసహ్యము. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకే రాజైన దావీదు అంత గొప్పగా దీవించబడ్డాడు. ఆయన ఎంపిక చేసుకున్న ఛాంపియన్స్ ఆర్మీలో ఉండే వాళ్ళు కావచ్చు, ఆయనతో పాటు ఉండే ఆ యవనస్తులు కావచ్చు, దే ఆర్ వెరీ ష్రూడ్ పీపుల్ అన్నమాట, చాలా చాలా తెలివైన వాళ్ళు. అందుకే దావీదు అంటాడు, ఎవరైతే భక్తిహీనులో, ఎవరైతే పనికి మాలిన వాళ్ళో, వీరితో నాకు సాంగత్యం లేదు. సో బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ ఫార్మింగ్ యువర్ రిలేషన్షిప్స్. మీ యొక్క సాంగత్యంను, మీ యొక్క రిలేషన్స్ని ఎలాంటి వారితో మీరు తయారు చేసుకుంటున్నారనే విషయాన్ని బట్టి మీరు జాగ్రత్త పడండి. ప్రతిరోజు దేవుణ్ణి అడగండి, దేవా ఎవరైతే నా యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండరో, నా యొక్క భవిష్యత్తుని హాని చేసేవాళ్ళుగా ఉంటారో, నా యొక్క ఎదుగుదలకి పని చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి నుంచి నువ్వు నన్ను దూరపరచు. ఎవరైతే నా ఎదుగుదలకి సహాయపడతారో, ఎవరైతే నా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తారో అలాంటి వారితో ఉండే కృపని నువ్వు నాకు ఇవ్వు. అండ్ ప్రే టు గాడ్ ఫర్ ద రైట్ రిలేషన్షిప్స్. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడారని నమ్ముతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ తండ్రి, మీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. దేవ, మా ప్రతి పరిస్థితికి దేవ మీరు ఒక సొల్యూషన్ని మీ వాక్యం ద్వారా మాకు అందిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. దేవ, ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే యవనస్తులు వాచ్ చేస్తున్నారో తండ్రి, దేవ ఐ ప్రే దట్ లార్డ్ లెట్ ఎవ్రీ పర్సన్ ఫైండ్ అ రైట్ రిలేషన్ ఇన్ ఫార్మింగ్ దర్ ఫ్రెండ్స్ అండ్ దర్ పార్ట్నర్స్. తండ్రి దేవ, మంచి వ్యక్తులతో తండ్రి వారికి ఫ్రెండ్షిప్స్ని మీరు ఏర్పరచండి తండ్రి. ఎవరైతే తండ్రి వాళ్ళ ఆత్మీయ జీవితాలని కడతారో దేవ, అలాంటి ఫ్రెండ్షిప్స్ని మీరు వారికి దయచేయండి తండ్రి. అలాంటి మ్యారేజ్ రిలేషన్స్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అలాంటి లైఫ్ పార్ట్నర్స్ని వాళ్ళు కలిగి ఉండే కృపని తండ్రి మీరు వాళ్ళకి అనుగ్రహించండి. దేవ, మీ కృపని మేము వేడుకుంటున్నాం. మీ హస్తాలలోకి తండ్రి ప్రతి యవన బిడ్డని నేను అప్పచెప్తున్నాను తండ్రి. దేవ, వారి జీవితాలను మీరు కట్టండి. వాళ్ళ జీవితాలను తండ్రి దేవ మీరే మెరుగుపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే అస్వస్థత కలిగి తండ్రి, ఎవరైతే శరీరంలో బాధలని రుగ్మతలని అనుభవిస్తున్నారో దేవ,
దేవ, వాళ్ళందరి మీద మీ ఆత్మని సమృద్ధిగా కుమరించండి దేవ. మీ ఆత్మ ద్వారా వారికి స్వస్థతను అనుగ్రహించండి, దీవించండి తండ్రి. వారిని గొప్పగా మీరు వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా సంతానం లేమితో బాధపడుతున్న నీ బిడ్డల కొరకే నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ వాళ్ళ గర్భాన్ని మీరు దీవించండి దేవ. గర్భఫలం అనే దీవెనను మీరు అనుగ్రహించండి దేవ. వారికి తండ్రి దేవ ఖచ్చితంగా ఒక సంతానాన్ని దేవ మీ చిత్తమైతే తండ్రి అనేక మంది సంతానాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సమస్యలలో ఉంటున్న నీ బిడ్డలకి ఐశ్వర్యాన్ని దయచేయండి తండ్రి. దేవ మీ కృప ద్వారా తండ్రి మీ బిడ్డలందరినీ దీవించి దేవ వాళ్ళ అవసరతలన్నిటినీ తండ్రి దేవ మీ సమృద్ధి చొప్పున మీరు తీర్చండి తండ్రి. ఎవరైతే దేవ కామెంట్ సెక్షన్స్లో దేవ ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉన్నారో దేవ వాళ్ళందరినీ బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని తండ్రి దేవ మీరు దీవించండి దేవ. వాళ్ళ ప్రతి అవసరతలో దేవ మీరు యెహోవా ఈరేగా ఉంటూ తండ్రి వాళ్ళ అవసరతలను మీరు తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న నీ బిడ్డలతో మీరు ఉండండి, అత్యధికమైన విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ సాల్వేషన్ కొరకు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నిమిత్తమై తండ్రి ప్రార్థన అవసరతలను పెట్టి ఉన్నారో దేవ వాళ్ళందరి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ గొప్ప విజయాన్ని అనుగ్రహించండి వాళ్ళ సమస్యలలో దేవ. గొప్ప విజయాన్ని మీరు వాళ్ళకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఒక్కసారి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ దేవ మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవ మేము అతిశయిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. తప్పకుండా మీ ప్రేయర్ రిక్వెస్ట్ని అదేవిధంగా మీ టెస్టిమనీస్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.